రోగులపాటి వైఎస్ఆర్ ఆత్మబంధు ప్రజారోగ్య రంగానికి రాజశేఖర్ రెడ్డి ఎనలేని సేవలు పేరు మార్పుపై శాసనసభలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన క్లారిటీ దీంతో యాగి చేసి లబ్ధి పొందాలనుకున్న చంద్రబాబు ప్రయత్నాలు బిడుసుకొట్టాయి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన అవమానించినట్లు కాదు అసలైన అవమానం నట సార్వభౌముడు జీవించి ఉన్నప్పుడే జరిగింది భారతదేశ క్రీడారంగ కీర్తి పతాకాన్ని దేశ దేశాల్లో సమున్నతంగా ఎగరేసిన హాకీ ఎవరెస్ట్ ధ్యాన్ చంద్ ఏడాది కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న ప్రతిష్టాత్మక అవార్డులు రాజీవ్ పేరును తొలగించి ధ్యాన్ చంద్ పేరును చేర్చింది ఈ పేరు మార్పు వల్ల దేశంలో ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం కాలేదు క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపటానికి పోరాట పటిమను రగల్చడానికి ధ్యాన్ చంద్ పేరే సరైనదని బుద్ధిజీవులందరూ భావించారు ఈ పేరు మార్పు వల్ల రాజీవ్ గాంధీకి అవమానం జరిగినట్టుగా ఎవ్వరూ అనుకోలేరు ఆయన ప్రతిష్ట మసకబారలేదు ఆయన ఘనతలకు మకిలంటలేదు రాజీవ్ గాంధీ ప్రత్యేకతలు విజయాలు చెక్కు చెదరలేదు క్రీడారంగ మకుటం పైకి మాత్రం చేరవలసిన రత్నమే చేరింది దాదాపుగా ఇటువంటి సన్నివేశమే ఈ వారం ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది ఎన్టీఆర్ పేరు స్థానంలో రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును కూడా ఆమోదించింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అంతరాంతరాల్లో మాత్రం ఈ పరిణామం కొంత ఉపశమనాన్ని సాంత్వనను కలిగించింది ప్రవాహంలో కొట్టుకుపోయే వాడి చేతికి గడ్డి పరక దొరికితే కలిగే ఉపశమనం లాంటిది ఆ పార్టీలో దాని అనుబంధ ఎన్నో కూటమిలో సదరు గడ్డి పరక ఎన్నెన్నో భావాల్ని ఊహల్ని ఎగదోసింది ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే వివరణ ఇచ్చారు డాక్టర్ రాజశేఖర రెడ్డి స్వయంగా వైద్యుడు రాజకీయాల్లోకి రాకముందు పేదల వైద్యుడిగా ప్రసిద్ధికెక్కారు కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే రోగుల్ని పరీక్షించేవారు అది ఇవ్వలేని వారిని ఉచితంగానే చూసేవారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆరోగ్య రంగంలో అప్పటికీ అనూహ్యమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చారు దైన్యాన్ని కల్లారా చూసిన డాక్టర్ నాయకుని గుండెకు తట్టిన తక్షణ తరుణోపాయం ఆరోగ్యశ్రీ ప్రజారోగ్యానికి ఇది సంజీవాని మూలికలా పనిచేసింది తదనంతర కాలంలో యావత్తు భారతావనికి ఆదర్శంగా నిలబడిపోయిన పథకం ఇది అలాగే 108 104 ఎమర్జెన్సీ సర్వీసులు ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఏదో ఒక స్థాయిలో అమలు చేయక తప్పని పరిస్థితిని ఈ సర్వీసులు కల్పించాయి ఈ కార్యక్రమాల అమలు ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి రోగుల పాలిట ఆత్మబంధువుగా పేదల పాలిట పెన్నిదిగా అవతరించారు అందువల్లనే ఆయన చనిపోయినప్పుడు తెలుగునాట ప్రతి ఇంటి గడపపై శోకదేవత బైఠాయించింది అందుకే అన్ని వందల గుండెలు పగిలిపోయాయి ప్రజారోగ్య రంగానికి డాక్టర్ వైఎస్ఆర్ చేసిన సేవలు వాటికవే చాలు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడానికి కానీ అంతమాత్రం చేతనే మార్చలేదు కథ చాలా ఉన్నది వైఎస్ఆర్ పేరుతో ఏర్పడిన రాజకీయ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్నారు ఆయన ఇప్పుడున్న సమాజాన్ని సమూలంగా విప్లవీకరించి సమున్నతంగా నిలబెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకోసం వివిధ కీలక రంగాలతో పాటు ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో కూడా ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ఇప్పుడు ఒకేసారి 17 కాలేజీలను జగన్ ప్రారంభించారు 16,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నాడు నేడు పేరుతో ప్రజారోగ్య వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు గ్రామాల్లో కొత్తగా 1032 వైఎస్ఆర్ విలేజీ క్లినిక్స్ ను ఏర్పాటు చేశారు అక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏఎన్ఎం ఆశా వర్కర్ నిరంతరం అందుబాటులో ఉంటారు 14 రకాల వైద్య పరీక్షలు 67 రకాల మందులు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు ఆయనకు అసలైన అవమానం జీవించి ఉన్నప్పుడే జరిగింది ఆయన కళారంగంలో ఒక ధృవతార మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఆయన అభిమానులు పిలుచుకుంటారు అది నిజమే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు రాష్ట్రపతులను ప్రధానమంత్రులను నియమించగల స్థితిలో ఉన్నానంటూ చెప్పుకునే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు ఇంతవరకు ఆయన సంజాయిషి ఇవ్వలేదు ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించటంపై జాగి చేసి లబ్ధి పొందాలనుకున్న తెలుగుదేశం ప్రయత్నాలు బెడిసికొట్టాయి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందెవరు ఆయన చావుకు కారకులెవరు ఆయన పార్టీని అక్రమంగా లాక్కున్నదెవరు ఆయన జెండాను బ్యాంకులో ఉన్న నిధులను స్వాధీనం చేసుకున్నదెవరు ఆయనపై చెప్పులు వేయించిందెవరు ఎన్టీఆర్ కు నీతి నియమాలు లేవని ఇండియా టుడేకు ఇంటర్వ్యూలు ఇచ్చింది చంద్రబాబు కాదా ఎన్టీఆర్ పరువు ప్రతిష్టలు దిగజార్చేలా నగ్న కార్టూన్లు వేసి
దూషణలతో కూడిన రాతలు రాయించింది. రామోజీరావు కాదా? దుర్మార్గులు, కపటులు, మోసగాళ్ళని చంద్రబాబు రామోజీలను ఎన్టీఆర్ విమర్శించలేదా? చంద్రబాబు ఒక మీడియా అధిపతితో మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఉద్దేశించి వాడు వీడు అని అవాకులు చవాకులు పేలిన వీడియో బయటకు రాలేదా? ఆ వీడియోపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదెందుకు? ఎన్టీఆర్ పేరు మార్పుపై సరిగ్గా స్పందించలేదని జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతులపై దాడికి దిగబోయిన ఎల్లో కూటమి ఒక్క బోర్లా పడింది. వారిని అడుగడుగున అవమానించిన ఎల్లో కూటమి జూనియర్ సినిమాలను దొంగ రివ్యూలతో తప్పుడు ప్రచారాలతో దెబ్బతీయటానికి ప్రయత్నించిన ఎల్లో కూటమి ధర్మ పన్నాలను జనం అసహించుకుంటున్నారు. సినీ నటుడు బాలకృష్ణ ట్వీట్తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. పండిత పుత్ర పరమసొంట అనే నానుడి మరోమారు రుజువైందని చెప్పుకుంటున్నారు. ఎల్లో కూటమి ఎన్టీఆర్ పేరును జపించినంతకాలం ఆయన ఆత్మ ఆ కూటమిని శపిస్తూనే ఉంటుంది.